श्रीगुरुर्दीन तारणं परमानंद माधवं श्रीचैतन्य ईश्वरं ओं नमो भगवते वासुदेवाय ओं नमो भगवते वासुदेवाय ओं नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं सुवीरये नष्ट प्रायेषु अवध्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्ति भगवती नैश्चिके कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदकोपकुमाराय गोविंदाय नमो नमः नम पंकजनाभाय नम पंकजमालिने नम पंकजनेत्राय नमस्ते पंकजांग्रये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम रामा हरे हरे अनंत कोटि वैष्णव वृंद की जय गुरु महाराज की जय श्री भगवान की जय हरे कृष्णा నిన్నటి రోజు మనం 34వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. మాథ్యూస్ మీరు ఏమన్నా ట్రై చేస్తారా గుర్తున్న పాయింట్స్ చెప్పడానికి? ఓకే మాథ్యూస్, అంటే టైం అయిపోతుంది కదా. ఓకే, 34వ శ్లోకంలో నిన్నటి రోజు మేము ఏం తెలుసుకున్నామంటే, పరీక్షిత్ మహారాజు మహర్షులతో అంటున్నారు, సుఖదేవ్ గోస్వామితో అంటున్నారు, ఓ సాధు పురుషుడ మహాయోగి, విష్ణు సన్నిధిలో అసురుడు ఎట్లా నిలవలేడో ఆ విధంగా మీరున్నటువంటి ఈ పవిత్ర సన్నిధిలో మనుషుడి యొక్క ఘోరమైన పాపాలన్నీ కూడా శీఘ్రమే నశించిపోతాయి అని చెప్తున్నారు. శ్రీల ప్రభుపాద గారు కూడా భాష్యంలో చెప్తున్నారు, భగవంతుడి యొక్క దివ్య నామము రూపము గుణము లీలలు సంపత్తి లేదా వైవిధ్యము, వైవిధ్యం అంటే వివిధమైనటువంటి రూపాలు, ఇవి ఇవన్నీ కూడా దర్శితుడైనటువంటి దర్శిస్తే, అంటే నామాన్ని స్మరించినా కూడా రూపాన్ని గుణాన్ని ఇవన్నీ స్మరించుకుంటే అక్కడ ఉన్నటువంటి చెడంతా కూడా పోతుంది అని నిన్న మనం తెలుసుకొని ఉన్నాం. దుష్ట ప్రభావాలు ఏమి కూడా ఉండవు, అందువల్లే మనం ఎప్పుడూ కూడా సాధువులైనటువంటి భక్తులతో వాళ్ళ యొక్క సాంగత్యంతో మనం ఉండాలి అని అలా నిర్దేశింపబడిందని తెలుసుకున్నాము. ఇంక ఈరోజు మనం 35వ శ్లోకానికి వెళ్దాము. అపి మే భగవాన్ ప్రీత కృష్ణ పాండు సుత ప్రియ పైతృశ్వాసేయ ప్రీత్యర్థం తద్గోత్రస్య తద్బాంధవ. హరే కృష్ణ మాతాజీ. అపి మే భగవాన్ ప్రీతః కృష్ణః పాండుసుత ప్రియః పైతృష్వసేయ ప్రీత్యర్థం తద్గోత్ర స్యాత్ బాంధవః. పాండురాజు తనయులకు పరమ ప్రియుడైన శ్రీకృష్ణ భగవానుడు తన మేనత కుమారుల ప్రీత్యర్థమే నన్ను కూడా ఆ బంధువులలో ఒకనిగా అంగీకరించినాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణమాత. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, పరీక్షిత్ మహారాజు, శ్రీకృష్ణ భగవానుడు పాండవులకు అతి ప్రియమైన వాడు. అట్లనే ఈ పాండవులు కుంతీదేవి వీళ్ళందరికీ కూడా కృష్ణుడు అంటే అమితమైనటువంటి భక్తి, కృష్ణుడి యొక్క మేనత్త కుంతీదేవి, వీరంతా కూడాను భగవంతుడికి ప్రియమైన భక్తులు. వీరందరికీ ప్రియం కలిగించడానికి కోసమే నన్ను కూడా ఆ బంధువుల్లో ఒకరిగా అంగీకరించారు అంటున్నారు పరీక్షిత్ మహారాజు. అంటే వాళ్ళందరూ భక్తులు, అందువల్ల వాళ్ళ యొక్క సంతానం, వాళ్ళ యొక్క బంధువుగా నన్ను మీరు అంగీకరించారు అంటే అది వారి యొక్క గొప్ప, నా గొప్ప కాదు అని పరీక్షిత్ మహారాజు చెప్తున్నారన్నమాట. ఇక్కడ పరీక్షిత్ మహారాజు నేను గొప్ప భక్తుడిని అని చెప్పుకోవటం లేదు, నాకు కృష్ణుడి అనుగ్రహం దక్కింది అంటే ఆ గొప్పతనం అంతా నా యొక్క తాతలైనటువంటి
పాండవులది అని చెప్తున్నారు. ఇది పరీక్షిత్ మహారాజు యొక్క నమ్రత భావన. ఇంకా శ్రీల ప్రభుపాద గారు కూడా భాషల్లో చెప్తున్నారు, కుటుంబమునకు నిజమైన లాభం ఎప్పుడు కలుగుతుందంటే ఆ కుటుంబంలో నిజమైన భక్తుడు ఉన్నప్పుడే. మనం సహజంగా కుటుంబం లాభంగా సుఖ సంతోషంలో ఉండాలి అంటే ధనమే కారణం అనుకుంటాం, కానీ నిజమైన భక్తుడు అనేవాళ్ళు ఆ కుటుంబంలో ఉంటే అప్పుడు అది నిజమే, ఆ కుటుంబానికి అదే నిజమైన లాభం. అంతేగాని ఇప్పుడు భ్రాంతితో ఉండేటువంటి భ్రాంతిలో ఉండేటట్టు అంటే భౌతికంగా సుఖ సంతోషాలు అనేవి వచ్చేది డబ్బుతో ఇలా అనుకుంటే వాళ్ళకి అనిపిస్తుంది కృష్ణ భక్తులు వాళ్ళు ఇంట్లోని సరిగా పట్టించుకోవటం లేదు, ఇంట్లో సభ్యులని సరిగా పట్టించుకోవటం లేదు అని వాళ్ళు అనుకుంటారు. నిజానికి ఆ భ్రాంతితో ఉన్నటువంటి వ్యక్తుల కంటే కూడా కృష్ణ భక్తుడి యొక్క ఉండేటువంటి కుటుంబంలో ఉండేటువంటి సభ్యులందరినీ కూడా కృష్ణ భక్తులే, కృష్ణుడి భక్తులు కుటుంబమునకు ఉత్తమమైన సేవ చేస్తారు మిగతా వారి కంటే. నిజానికి ఇదే నిజం అన్నమాట. ఒక భక్తుని ఇంటిలో ఉన్న సభ్యులు అభక్తులైనప్పుడు వారికి ప్రత్యేక రక్షణ ఇస్తారు. ఇప్పుడు భక్తుడు ఒకళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, మిగతా వాళ్ళందరూ అభక్తులైనా కూడాను భగవంతుడు వాళ్ళ ఆ మిగతా సభ్యులందరినీ కూడా రక్షిస్తాడు. ఉదాహరణకి మనకు ప్రహ్లాద్ మహారాజు, హిరణ్యకశిపుడు ఆయన వచ్చేసి ఆయన రాక్షసు రాజు, ఆయనకి విష్ణు విరోధి కూడా, అయినా కూడా ఆయన్ని ప్రహ్లాదుడి వల్ల ఆయన ఉద్ధరింపబడ్డారనమాట. అట్లనే కుటుంబంలో ఒక్క భక్తుడు ఉన్నా కూడా కుటుంబ సభ్యులంతా కూడా రక్షింపబడతారు భగవంతుడి చేత అని ఇక్కడ తెలుస్తుంది. అట్లాగే పరీక్షిత్ మహారాజు కుటుంబంలో వాళ్ళ యొక్క వంశం వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క భక్తులు, అందువల్లే వాళ్ళ ఆ భక్తుల యొక్క ఇష్టం కలిగించడానికి కృష్ణుడు నన్ను కూడా భక్తుడిగా స్వీకరించారు అని పరీక్షిత్ మహారాజు ఇక్కడ ఉద్దేశపడుతున్నారు. ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజు కూడా అంతే కదా, ఆయన భక్తుడు అవటంతో వాళ్ళ యొక్క తండ్రి ముక్తిని పొందారు. అంటే భగవంతుడు భక్తుని కుటుంబం వారిని రక్షిస్తాడు. అందుకని భక్తియుక్త సేవార్థమే కుటుంబ సభ్యులను వదిలినప్పటికీ భక్తుడు ఆ కుటుంబ సభ్యుల గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భగవత్ సేవ కోసంగా కుటుంబాన్ని వదిలిపెట్టినప్పుడు అయ్యో కుటుంబం వాళ్ళ యొక్క ఆలనా పాలన ఎట్లా, వాళ్ళు ఏమైపోతారనే దిగులు ఆ యొక్క భక్తుడికి అక్కర్లేదు. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యుల యొక్క సంరక్షణ అంతా కూడాను భగవంతుడే చూస్తారు. పరీక్షిత్ మహారాజు కృష్ణ సన్నిధి కోసం రాజ్యాన్ని బంధువుల్ని పదవుల్ని అన్నిటినీ కూడా వదిలిపెట్టేశారు. వారి గురించి ఏ బాధ కూడా చెందలేదు. ఒక కుటుంబంలో భక్తుడు ఉన్నాడంటే ఆ కుటుంబ సభ్యులంతా కూడా రక్షింపబడతారు. అలాగే పరీక్షిత్ మహారాజు తాత గొప్ప భక్తులు, అందువల్ల కృష్ణుడు సంరక్షణ తనకు దక్కింది అని ఆయన భావిస్తున్నాడు అన్నమాట. 85వ శ్లోకంలో కుటుంబంలో ఒక భక్తుడు ఉంటే అందరూ రక్షింపబడతారు అనేది మనకు దీని ద్వారా తెలుస్తుంది. పరీక్షిత్ మహారాజు ఏమో ఆ పాండవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కృష్ణ భక్తులు కాబట్టి ఆ పాండవులకు కుంతికి ప్రియం కలిగించడం కోసము నన్ను కూడా ఆ భక్తుల్లో ఆ బంధువుల్లో నన్ను లెక్కగట్టారు భగవంతుడు అని పరీక్షిత్ మహారాజు ఇక్కడ ఉద్దేశం చెప్తున్నారు అన్నమాట. 36వ శ్లోకము, అన్యథాతే అవ్యక్తగతే దర్శనం నకధండునాం నితరామ్రియమాణానాం సంసిద్ధస్య వనీయసః. హరే కృష్ణ మాతా. హరే కృష్ణ మాతా. అన్యదాతే వ్యక్తగతే దర్శనం నకతం నృణాం నితరామ్రియమాణానాం సంసిద్ధస్య వనీయసః.
సామాన్య మానవునికి గోచరించక సంచరించుచు మరణమునకు సిద్ధంగా నున్న నా వంటి వానికి దర్శన దుర్లభులైన మీరు శ్రీకృష్ణ భగవాను చే ప్రేరేపితులే కానిచో స్వచ్ఛందముగా ఇచ్చట ప్రత్యక్షమగుట ఎటు సాధ్యపడగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. సామాన్య మానవునికి గోచరించక సంచరించుచు మరణమునకు సిద్ధంగా నున్న నా వంటి వానికి దర్శన దుర్లభులైన మీరు శ్రీకృష్ణ భగవాను చే ప్రేరేపితులే కానిచో స్వచ్ఛందంగా ఇట ప్రత్యక్షమగుట ఎట్లా సాధ్యపడగలదు అని పరీక్షిత్ మహారాజ్ అంటున్నారు. సామాన్య మానవులకు గాని నాలాగా మరణానికి సిద్ధంగా ఉన్నటువంటి వానికి గాని మీ యొక్క దర్శన భాగ్యం కలగటం అనేది చాలా దుర్లభం, చాలా కష్టమైంది. ఎందుకంటే మీరు అనేక చోట్ల సంచరిస్తూ ఉంటారు. మనం అంతకుముందు తెలుసుకొని ఉన్నాం కదా అవధూత సుఖదేవ్ గోస్వామి, ఈయన ఒక్క చోట ఉండరు. అవధూత అనే వాళ్ళ లక్షణం ఏంటి అంటే ఆవు పాలు పితికే సమయం వరకు అంతా కూడా ఆ స్థలంలో ఉండరు, వాళ్ళు అంతటా సంచరిస్తూ ఉంటారు. అట్లా అంతకు మించి ఒక్క స్థలంలో ఒక చోటగా వాళ్ళు ఉండరు. అట్లాంటిది మీరు ఇక్కడికి వచ్చారు అంటే మీ యొక్క దర్శనం దొరకటమే ఎంతో కష్టం. అలాంటిది మీరు నాకు దర్శనం ఇచ్చారంటే భగవంతుడే మిమ్మల్ని ప్రేరేపించి ఉంటాడు. శ్రీకృష్ణ భగవానుడు ప్రేరేపించకపోతే స్వచ్ఛందంగా ఇక్కడ ప్రత్యక్షం అవటం ఎట్లా సాధ్యపడుతుంది అంటున్నారు పరీక్షిత్ మహారాజు. ఆయన ఏదో అప్పుడు ఒక ప్లాన్ చేసుకొని ఒక ఫోన్ ద్వారా అట్లా రావటం కాదు పరీక్షిత్ సుఖదేవ్ గోస్వామి, అప్పటికప్పుడు అట్లా వచ్చేసారన్నమాట. అట్లా రావటం అనేది ఎలా జరుగుతుంది? పరీక్షిత్ మహారాజు అంటున్నారు, కృష్ణుడు మిమ్మల్ని ప్రేరేపించుంటారు, అందువల్లే మీరు నాకు కరెక్ట్ సమయానికి నా మరణం ఆసనమైంది, నేను వెళ్ళిపోయే సమయంలో మీరు నాకు వచ్చారు నా దగ్గరికి నాకు ఉపదేశం ఇవ్వటానికి అనే భావంతో అయినా మీరు ఎక్కడ ఒక చోట నిలవని వాళ్ళు మీరు నా దగ్గరికి వచ్చారు అంటే అది కృష్ణుడు మిమ్మల్ని ప్రేరేపణ కలిగించారు, అందువల్లే మీరు వచ్చారు అని అంటున్నారు అన్నమాట. ఇంకా ప్రభుపాద గారు తన శ్రీల ప్రభుపాద గారి భాషలో చెప్తున్నారు, పరీక్షిత్ మహారాజు పరమ భక్తుడు, అందుకనే సుఖదేవ్ గోస్వామి భాగవతం ఉపదేశం చేయటానికి శ్రీకృష్ణ భగవానుడి ప్రేరణ వల్లనే ఆ స్వచ్ఛందంగా అక్కడికి వచ్చారు. అంతేగాని ఆయన పాటిగా ఆయన రాలేదు సుఖదేవ్ గోస్వామి. ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఎంత గొప్ప భక్తుడో మనకు తెలుస్తుంది. ఆయన గొప్ప భక్తుడు కాబట్టి సుఖదేవ్ గోస్వామి మనసులో ప్రేరేపణ కలిగించారు భగవంతుడు, అందువల్లే ఆయన ఆ సందర్భంలో అక్కడికి వచ్చారన్నమాట. ఈ పరీక్షిత్ మహారాజు ఎంత గొప్ప భక్తుడు అనేది మనం ఈ 19వ అధ్యాయం మొదలైనప్పటి నుండి చెప్పుకుంటున్నాము. తల్లి గర్భంలో ఉన్నప్పుడే భగవంతుడు చేత రక్షింపబడ్డారు, భగవంతుడిని చూశారు, ఆ గర్భం నుండి వచ్చిన తర్వాత కూడా భగవంతుడి కోసం ఎప్పుడు అన్వేషిస్తూ ఉన్నారు, భక్తి సాధన చేస్తున్నారు పరీక్షిత్ మహారాజు. అందువల్లే భగవంతుడు ఆ ప్రేరేపించారు సుఖదేవ్ గోస్వామిని, అందుకే వచ్చారని శ్రీ ప్రభుపాద గారు చేసిన భాష్యంలో చెప్తున్నారు. మనకు తెలుసు కదా విష్ణు పరీక్షిత్ మహారాజు అసలు పేరే విష్ణురాతుడు, అంటే విష్ణువు చేత రక్షింపబడ్డవారు అని. ఇంకా సుఖదేవ్ ఇంకా ప్రభుపాద గారు ఏమంటున్నారంటే భక్తియుక్త సేవా బీజం అనేది అనేది గురువు ద్వారా భగవంతుని కరుణతోనే అది సాధించగలుగుతాం. ఇంకా ఏమంటున్నారంటే శ్రీకృష్ణ భగవానుడు అందరి హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటారు, ఎవరు ఏమనుకుంటున్నారో ఆయనకు తెలిసి ఉంటుంది. ఎవరైతే భగవద్ధామం వెళ్ళాలి అనే ఆతృతతో ఉంటారో వారి దగ్గరికి తన ప్రతినిధిని పంపుతారు, అంటే ప్రామాణిక గురువుని పంపుతారు. సో పరీక్షిత్ మహారాజు ఆయన మనసులో ఏమనుకుంటున్నారో అనేది
కృష్ణ భగవంతుడికి తెలుసు. అందువల్లనే సుఖదేవ గోస్వామిని ప్రేరేపణ కలిగించారు. అందువల్లే అని ప్రభుపాద గారు తమ భాషలో చెప్తున్నారు. గురు ద్వారా శిక్షణ పొంది భగవద్ధామం చేరుతారు. ఇప్పుడు ఆ గురువు గారు రాగానే ఆయన శిష్యులకి శిక్షణ ఇస్తారు భగవద్ధామం వెళ్ళటానికి ఏమేం చెయ్యాలని. నిజంగా అవన్నీ పాటిస్తే ఖచ్చితంగా భగవద్ధామం వెళ్ళటం అనేది అది సత్యం అన్నమాట. అయితే గురువు గారు చెప్పినవన్నీ పాటించడం అనేది జరగాలి. ఇంకా ఆధ్యాత్మిక గురువు నుండి సహాయ సహకారాలు పొందటం అంటే శ్రీకృష్ణ భగవంతుని నుండి సాక్షాత్తు సహాయ సహకారాలు పొందినట్లని శ్రీల ప్రభుపాద గారు భాషలో చెప్పారు. ముప్పై ఏడో శ్లోకం. అత పృచ్ఛామి సంసిద్ధిం యోగినాం పరమం గురుం పురుషస్యేహ యత్కార్యం బ్రియమాణస్య సర్వథా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అత పృచ్ఛామి సంసిద్ధిం యోగినాం పరమం గురుం పురుషస్యేహ యత్కార్యం మ్రియమాణస్య సర్వదా. యోగులకు మరియు భక్తులకు మీరు పరమ గురువై ఉన్నారు. తత్కారణము నా జనులందరికీ ముఖ్యముగా మరణమాసన్నమై ఉన్నవానికి పూర్ణత్వ మార్గమును చూపుమని మిమ్ము నేను అర్థించుచున్నాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యోగులకు మరియు భక్తులకు మీరు పరమ గురువై ఉన్నారు. తత్కారణమున జనులందరికీ ముఖ్యంగా మరణమాసన్నమై ఉన్న వారికి పూర్ణత్వ మార్గమును చూపమని మిమ్ము నేను అర్థించుచున్నాను. పూర్ణత్వ మార్గం అంటే జన్మ సార్థకత అన్నమాట. ఆ చేయమని నేను మిమ్మల్ని అర్థిస్తున్నానని పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ గోస్వామిని అడుగుతున్నారు. ఇంకేమంటున్నానంటే మీరు ఎంతో మంది ఋషిమునులకే గురువులకే గురువు మీరు. అందుకే మిమ్మల్ని నేను యాచిస్తున్నాను అంటే అర్థిస్తున్నాను. నా ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వండి, జవాబు చెప్పండి అని అడుగుతున్నారు. ఆ ప్రశ్నలు ఏమిటంటే సంపూర్ణ మానవ జాతికి మరియు ముఖ్యంగా చనిపోవటానికి సిద్ధంగా ఉన్న నాలాంటి వారికి వాళ్ళ జీవితాలను సార్థకత్వం చేసుకోవటానికి ఉత్తమమైన మార్గదర్శనం మాకు చూపండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్న వల్ల వచ్చే సమాధానం కేవలం పరీక్షిత్ మహారాజుకే లాభదాయకం కాదు, మనందరికీ లాభదాయకం. మన అందరి కోసం ఈ ప్రశ్నలు అడుగుతున్నారు పరీక్షిత్ మహారాజు. తన కోసము మన కోసం ఇలాంటి ప్రశ్నలు అడిగారు. దీని ద్వారా ఎలాంటి ప్రశ్నలు మన ఆధ్యాత్మిక గురువులను అడగాలి అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. అందుకని భక్తిలో ఎలా ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి అనే ప్రశ్నలని ఆధ్యాత్మిక గురువులను అడగాలి. ఇలాంటి ఆతృత లేకుండా వారు ఆధ్యాత్మిక గురువులను కలుసుకోవటం కూడా అవసరం లేదు. అంటే ఇలా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఆధ్యాత్మిక గురువులను కలుసుకుంటే అవసరం కూడా లేదు అని శ్రీల ప్రభుపాద గారు భాషలో చెప్తున్నారు. అంతేగాని ఏదో పేరు కోసం నాకు కూడా గురువు ఉన్నారు, నేను కూడా ఎంతో గొప్ప గురువుకి నేను శిష్యుడిని అని చెప్పుకోవటానికి గురువుని స్వీకరించకూడదు. ఇంకా ఏంటంటే భౌతిక కోరికలు తీర్చుకోవటానికి బోగస్ గురువుల దగ్గరికి కొంతమంది వెళుతూ ఉంటారు కదా. వారి కోరికలు చెప్పటం దానికి వారు సరే అంటే బోగస్ గురువులు అంటారు, సరే మీ ఇష్టం వచ్చినట్లు చేయండి, మీ కోరికలు తీరుస్తాను, మేము మీకు ఆశీర్వచనం ఇస్తాను అని బోగస్ గురువులు అంటుంటారు. అంటే మీరు ఏమైనా తినండి, ఏమైనా తాగండి, ఏం పర్వాలేదు, మీకు అక్కడ ఒక హుండీ ఉంటుంది, దానిలో దక్షిణ ఇవ్వండి అంతే అని చెప్తుంటారు. వాళ్ళు ముఖస్తుతికి అనమాట. ఆ గురువులు
శిష్యులు కోరికలను తీరుస్తామనే ఒక ముఖస్థితితో ఒకరికొకరు సంతృప్తి పరుచుకుంటూ ఉంటారు అన్నమాట. ఇలాంటి బోగస్ గురువులు, ఇలాంటి శిష్యులు మరణం తర్వాత ఖచ్చితంగా నరకానికి వెళ్తారని శ్రీ ప్రభుపాద గారి భాషణలో చెప్తున్నారు. పరీక్షిత్ మహారాజు స్వజనుల అంటే ముఖ్యంగా మరణమాసన్నమైన వారు ప్రయోజనమునకు అతి ముఖ్యమైన ప్రశ్న వేయటం వల్ల ఆయన ఉత్తమ శిష్యుడయ్యాడు. ఈ ప్రశ్న వల్లే వల్లే కదా శ్రీమద్ భాగవతం అనేది తెలియజేయపడటం జరిగింది. ఉత్తమ గురువు అయిన సుఖదేవ గోస్వామి చక్కగా ఎలా వివరించారో మనం రాబోయే శ్లోకాలతో మనకు ఈ భాగవతం అనేది తెలుస్తుంది. ఈయన ఉత్తమ గురువు అవుతారు, ఈయన ఉత్తమ శిష్యుడు అవుతారు అన్నమాట. నిన్న రేఖామాతాజీ గారు చెప్పినట్లు ఉత్తమ గురు యొక్క లక్షణాలలో సుఖదేవ గోస్వామి ఉన్నాడు. ఇంకా 38వ శ్లోకము పరీక్షిత్ మహారాజు అడుగుతున్నారు సుఖదేవ గోస్వామిని. యచ్చోతవ్యమధో జప్యం యత్కర్తవ్యం రుభి ప్రభో స్మర్తవ్యం భజనీయం వా బ్రూహియద్వా విపర్యయం. పరీక్షిత్ హరే కృష్ణ. ఎవరైనా చదువుతున్నారు మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. చదవండి. శ్రోతవ్యమదో జప్యం యత్కర్తవ్యం రుభిః ప్రభో స్మర్తవ్యం భజనీయం వా బ్రూహియద్వా విపర్యయం. మనుజుడు శ్రవణము చేయవలసినది, కీర్తింపవలసినది, స్మరింపవలసినది, పూజింపవలసినది ఏదియో, మరియు అతడు చేయరానిది ఏదియో తెలియచేయుడు. దయచేసి ఆది అది అంతయు నాకు వివరింపుడు. హరే కృష్ణ మాతాజీ. మనుజుడు శ్రవణం చేయవలసినది, కీర్తింపవలసినది, స్మరింపవలసినది, పూజింపవలసినది ఏదియో, మరియు అతడు చెయ్యరానిది ఏదియో తెలియచేయుడు. దయచేసి అది అంతయు నాకు వివరింపుడు అని పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడుగుతున్నారు. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, రెండు విషయాలు అడుగుతున్నారు ఈ శ్లోకంలో. ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు మనుజుడు. ఏమి వినాలి, ఏమి శ్రవణం చేయాలి, ఎవరిని కీర్తించాలి, ఎవరిని స్మరించాలి, ఎవరిని పూజించాలి అనేవి, ఏమి చెయ్యాలో అనేవి ఈ నాలుగు అడుగుతున్నారు. తర్వాత అతడు చెయ్యకూడనివి ఏమిటో నాకు దయతో వివరించండి అని అడుగుతున్నారు. ఇలాగే మనకు విష్ణు సహస్రనామంలో కూడా యుధిష్ఠిరుడు, ధర్మరాజు కూడా అడుగుతారు ఏమనంటే, కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతకం కమర్చంతా ప్రాప్ను యుర్మానవా శుభం అని. అంటే కిమేకం దైవతం, ఒకే ఒక దైవం ఎవరు అని అడుగుతున్నారు. అత్యున్నతమైనటువంటి స్థానం ఏంది, తర్వాత ఎవరిని కీర్తించాలి, ఎవరిని అర్పించటం వల్ల మానవులకు శుభం కలుగుతుంది అని పరీక్షిత్ మహారాజు యొక్క తాతగారైనటువంటి ధర్మరాజు అడిగారు. ఇంకా ఇక్కడ మనవాడు వచ్చేసి ఏమి చెయ్యకూడదు అని కూడా అడిగారు అన్నమాట. ఇంకో క్వశ్చన్ కూడా యాడ్ చేశారు. ఈ మనకు అంతకుముందు కూడా ఏది వినాలి, ఏమి వినకూడదు అనేది మనకి, అంటే మనకి ఏవి చెయ్యకూడదు అనేది ప్రభుపాద గారు నాలుగు ప్రిన్సిపల్స్ పెట్టారు కదా, అవే ఇండైరెక్ట్ గా కూడా మనకి భగవద్గీతలో కానీ భాగవతంలో కానీ ఏమి చెయ్యకూడదు అనే దానికి వివరణ అవి తీసుకోవచ్చు. ఇంకా ఏమి వినాలి, ఎవరిని కీర్తించాలి, ఎవరిని స్మరించాలి, ఎవరిని పూజించాలి అనే విషయాలకి దీనికి ఆన్సర్ మనకు కృష్ణ భగవంతుడినే ఎప్పుడు కూడా ఆయన యొక్క లీలలే వినాలి, ఆయన్ని కీర్తిస్తూ ఉండాలి, ఆయన్ని స్మరిస్తూ ఉండాలి, ఆయన్ని పూజిస్తూ ఉండాలి. సారీ మాతాజీ, ఈరోజు నేను బాగా చెప్పలేకపోతున్నాను. ఓకే,
39వది నూనం భగవతో బ్రహ్మన్ గృహేషు గృహమేధినా నలక్ష్యతే హి అవస్థానం అపి గోదోహనం క్వచిత్. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతున్నా శ్లోక. ఓకే. నూనం భగవతో బ్రహ్మన్ గృహేషు గృహమేధినాం న లక్ష్యతే హ్యవస్థానం అపి కో దోహనం క్వచిత్. కొంచెం పైకి చెప్తా తల్లి దామోదరి. ఓ శక్తిశాలి ఒక బ్రాహ్మణ ఉత్తమ, గృహస్థులేంట మీరు ఆవు పాలు పితుకుటకు పట్టే సమయం అంతా కూడా నిలిచి ఉండేదని చెప్పబడుచున్నది. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. ఓ శక్తిశాలి యగు బ్రాహ్మణోత్తమ, గృహస్థుల ఇంట మీరు ఆవు పాలు పితుకుటకు పట్టడి సమయం అంత కూడా నిలిచి ఉండరని చెప్పబడుచున్నది. అట్లాంటి మీరు నా దగ్గరికి వచ్చారని చెప్తున్నారు. ఆవు పాలు పితికేటంత సమయం కూడా నిలవరు ఎవరు అవధూతులు. అలాంటి సుఖదేవ గోస్వామి నీ పొగుడుతూ అంటున్నారు, మీరు అట్లా ఒక చోట ఉండరు, అలాంటిది నా మీద దయతో కృష్ణుడు మిమ్మల్ని ప్రేరేపణ చేయటం వల్ల మీరు నా దగ్గరికి వచ్చారు అంటున్నారు. శ్రీల ప్రభుపాద గారు భాషల్లో చెప్తున్నారు, సాధువులు అనేవాళ్ళు గృహస్థుడి ఇంటికి వెళ్ళినప్పుడు కనీసం పాలు ఇచ్చేవారట పూర్వ రోజుల్లో. ఎందుకంటే గృహస్థుడి యొక్క బాధ్యత తన పిల్లల్ని ఎలా పోషిస్తారో, అలాగే సాధువుల్ని సన్యాసుల్ని పోషించటం కూడా గృహస్థుడి యొక్క బాధ్యత, గృహస్థుడి యొక్క ధర్మం. ఎందుకంటే సాధువులు సన్యాసులు వారి యొక్క జీవితం గురించి, వారు జీవించటం కోసం వారు ఎప్పుడు కూడా ఆలోచించరు. వారు జీవించటం కోసం వారు ఎప్పుడు కూడా పనిచేయరు. నాకు ఇది ఈ నేను ఈ శరీర పోషణ కోసము నాకు ఏదో ఒక పని చేసి సంపాదించుకొని ఆ శరీర పోషణ చేసుకోవాలి అనే దాని గురించి వాళ్ళకి ఏముండదు. అందుకని వాళ్ళు ఏ యొక్క పని అనేది చేయరు. అంటే వాళ్ళ శరీరాన్ని పోషించుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు అన్నమాట. అందుకని గృహస్థుడే తన పిల్లల్ని ఎలా అయితే చూసుకుంటారో ఆ విధంగానే సాధువుల్ని సన్యాసిను పోషించాల్సినటువంటి బాధ్యత గృహస్థుడిదే. వారి జీవితం అంతా కూడా సన్యాస జీవితం ఎలా ఉంటుందంటే సంపూర్ణంగా మానవ జాతికి కళ్యాణం కోసమే, తర్వాత భగవంతుని సందేశాన్ని ప్రచారం చేయటమే వారి యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం. అదే అనమాట, సర్వజీవులకి కళ్యాణం సంపూర్ణమైనటువంటి మానవ జాతికి కళ్యాణం కోసం భగవంతుని సందేశాన్ని ప్రచారం చేయటం కోసం వారి యొక్క మొత్తం కాలాన్ని వెచ్చిస్తారు. అంతేగాని వారి పోషణ గురించి, వారి అవసరాల గురించి వారు ఆలోచించరు. అందుకనే గృహస్థుడి ధర్మం వారి ఆలన పాలన చూడటము, గృహస్థుల ఇంటికి వచ్చినప్పుడు సాధు దర్శనము, అది ఎంతో అతి దుర్లభము. ఎందుకంటే వాళ్ళు ఒక చోట నిలబడరు కదా. అందుకనే పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి రాగానే తొందరగా ఉపదేశం ఇవ్వమని అర్థిస్తారు. అట్లాగనే గృహస్థులకి సాధువులు వచ్చినప్పుడు ఆధ్యాత్మిక విషయాలను గ్రహింపగలిగినంతగా గృహస్థుడు కూడా తెలివిగలవయ్యడై ఉండాలట. అంటే గృహస్థుడి ఇంటికి సాధు వెళ్ళినప్పుడు ఏవో భౌతికమైన విషయాల గురించి అడగకుండా డైరెక్ట్ గా ఆధ్యాత్మిక విషయాలు, తర్వాత ఆయన నుండి మనం ఉపదేశం పొందటానికి సంబంధించినవే అడగాలి. అదే తెలివైనటువంటి గృహస్థుడి యొక్క విధి అని శ్రీల ప్రభుపాద గారు చెప్తున్నారు ఇక్కడ. ఒకసారి ప్రభుపాద గారు ఇది ఒక ప్రభు ప్రవచనంలో విన్నాను. ఆయన ట్రైన్లో శిష్య బృందంతో వెళ్తూ ఉన్నారట. అప్పుడు అది నాంపల్లి స్టేషన్ అన్నమాట. అక్కడ కదులుతూ ఉన్న ట్రైన్లో ఇద్దరు వ్యక్తులు వచ్చేసి ప్రభుపాద గారి దగ్గరికి వచ్చి, స్వామి స్వామి మమ్మల్ని ఆశీర్వదించండి అని అడిగారట. వాళ్ళు వచ్చేసి భౌతిక కోరికల గురించి వచ్చిన వాళ్ళు అన్నమాట. అప్పుడు ప్రభుపాద గారు నవ్వుతూ అక్కడే కూర్చున్నటువంటి ఆయన శిష్యులైనటువంటి వాళ్ళు దండం అది పట్టుకొని ఉంటారు కదా త్రిదండాలు,
కాషాయ వస్త్రాలు కట్టుకొని అక్కడ కూర్చున్నారట. అప్పుడు ప్రభుపాద్ గారు అన్నారట, నా ఆశీర్వచనం వల్ల ఇలా అవుతారు, నేను అదేంటి మీ కోరికలు తీర్చే బాబా లాగా అలాంటి ఆశీర్వచనము నేను ఇవ్వను, నా ఆశీర్వచన ఫలం ఇలా ఉంటుంది అని వాళ్ళని చూపించారట. అట్లాగే మనం గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మార్కెట్లో దొరికే వాటి గురించి, అవి కావాలి అని అవి వాటి గురించి మనం కోరుకోకూడదు. ఒక్కొక్కసారి ఏమో అనారోగ్యంగా వచ్చిన ఉన్నవాళ్ళు వచ్చి ప్రభుపాద దగ్గరికి మా ఆరోగ్యం బాగు చేయండి అంటే, అప్పుడు ప్రభుపాద గారు అనేవారట, ఆరోగ్యం బాగోపోతే వైద్యుడి దగ్గరికి వెళ్ళండి, ధనం బంగారం ఇలాంటివి కావాలి అంటే మీరు ఆధ్యాత్మిక గురువు దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. దీనిని బట్టి మనం ఆధ్యాత్మిక గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం అడగాలి అనేది తెలుస్తుంది. భక్తిలో ఎలా ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి, వాటి కోసం ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేది తెలుసుకోవటానికి మాత్రమే ఆధ్యాత్మిక గురువుల గారిని మనము ఆశ్రయించాలి. సాధువులు సన్యాసులు పిల్లల వల్లే పోషించడం ఇక్కడ శ్రీపాద గారిని కుడుతూ ఉంటాం. పూర్వ రోజుల్లో పేదవాళ్ళైనటువంటి గృహస్థుడికి కూడాను 20 సేర్లు అలా పాలు ఇచ్చేటువంటి ఆవులు ఉండేవట. అందువల్లే ఎవరు వచ్చినా కూడా ఆవు పాలు అనే పాలు అనేవి ఇస్తూ ఉండేవట. నిజానికి ఒక మనిషికి పోషకాహారం అనేది రావటానికి ఒక 1/2 సేరు పాలు తాగితే సరిపోతుంది అని శ్రీల ప్రభుపాద గారు ఇక్కడ భాషణలో రాశారు. ఇంకా 40వ శ్లోకానికి వెళ్ళమంటారు. సూత వాచ ఏవ మా భాషిత పృష్టః సరాజ్ఞా శ్లక్ష్ణయా విర ప్రత్యభాషత ధర్మజ్ఞో భగవాన్ పాదరాయణః. సూత ఉచ మాభాషిత పృష్టః సరాజ్ఞా శ్లక్ష్ణాయ గిరా ప్రత్యభాషాత ధర్మజ్ఞో భగవాన్ బాధరాయిణిః. శ్రీ సూత గోస్వామి పలికెను, పరీక్షన్ మహారాజు ఆ విధంగా మధురమగు వాక్కులతో సంభాషించి మునిని ప్రశ్నించెను. అంతట ఘనుడైన వాడును, శక్తిమంతుడును, ధర్మజ్ఞుడును అగు వ్యాసనందుడును ప్రత్యుత్తరము నొసగా యుద్ధ్యుక్తుడయ్యను. హరి కృష్ణ మంత్రి. శ్రీ సూత గోస్వామి పలికెను, పరీక్షిత్ మహారాజు ఆ విధంగా మధుర మగు వాక్కులతో సంభాషించి మునిని ప్రశ్నించెను. అంతటా ఘనుడైన వాడును, శక్తివంతుడును, ధర్మజ్ఞుడును అగు వ్యాసనందనుడు ప్రత్యుత్తరము నొసగా విద్యుక్తుడయ్యను. ఆయన నిస్సంకోచంగా ఖచ్చితంగా అన్ని ఎటువంటి క్వశ్చన్కైనా ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతో ఘనుడైన వాడు, శక్తివంతుడు, ధర్మజ్ఞుడు అయినటువంటి వ్యాసనందుడు అయినటువంటి సుఖదేవ గోస్వామి, నిన్న మాతాజీ చెప్పినట్టు గురువులకి ఎలాంటి క్వశ్చన్ వేసినా కూడా నిక్కచ్చగా వాళ్ళు సమాధానం చెప్తారు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనేది ఉండదు. అది ఎంత ధర్మంగా ఎంత నిక్కచ్చగా ఉంటే అంత ఖచ్చితంగా చెప్తారు. ఇంకా నిన్న మాతాజీ చెప్పారు, శ్రీల ప్రభుపాద గారు మన యుఎస్ ఇలాంటి దేశాలకు వెళ్ళి అక్కడ అసలు దేవుడు అంటే తెలియక అందులో వాళ్ళు ఎంతో చెడ్డ అలవాట్లతో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు చేస్తున్నది చెడ్డదని ఖచ్చితంగా ఖండించి చెప్పి వాళ్ళని మార్చడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. గురువు అనే వారికి అంత ధైర్యము, అంత నిక్కచ్చగా మాట్లాడేది ఉంటుంది కాబట్టి వాళ్ళు మహానుభావులయ్యారు. అట్లాగే సుఖదేవ గోస్వామి కూడా ఇక్కడ ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా కూర్చొని ఉన్నారు. శ్రీమద్ భాగవతం అందరి సుఖదేవ గోస్వామి ఆగమనము అను ప్రథమ స్కందము 9వ అధ్యాయమునకు భక్తి వేదాంత స్వామి భాష్యం సమాప్తం. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ.
వీడియో అంట ఆన్ చేయండి మాతాజీ, మెసేజ్లు పెడుతున్నారు మాతాజీ, మిమ్మల్ని చూడాలంట. లాస్ట్ గా అని చేసుకోలేదా మరి, ఎందుకంటే మాతాజీ కూడా మాట్లాడతారు, ఎందుకంటే నేను చాలా